పొద్దుగాల బడి గంట వరకు బడికి పోయినామా, పగటిల దాకా ఓ రెండు మూడు పీరియడ్లు క్లాసులు తీసుకున్నామా, ఇంత తిన్నామా, మళ్ళో రెండు క్లాసులు చెప్పినామా, ఇంటి గంట కొట్టంగానే ఇంటి తవ్వ పట్టినామా, నెల గాంగనే జీతం తీసుకున్నామా. చాలా మంది టీచర్లు ఇట్లనే ఉంటారు. బడిల సర్కారు ఎసొంటి సౌలతులు చేస్తే ఆవిటితోనే ఎలా తీసుకుంటారు, కానీ గిళ్ళు అట్లా చేయలే. ఏం చేసిండ్రు మీరే చూడుర్రి. పవేట్ బడి కాదుల్లో, సర్కార్ బడే. గింత చెత్త లేకుండా తేటగున్నది కదా బిల్డింగ్ కు. రంగులు, చుట్టూ గోడలు, మీద తీర్తీరు బొమ్మలు, పోరలు ఆడుకుంటా కింద పడకుండా గ్రిల్స్, ఏమన్నున్నదా? కానీ ఇప్పుడంటే ఇట్లున్నది. కానీ ఇంతకు మునుపు ఎట్లుండేను? ఎరికేనా? వర్షం పడ్డప్పుడల్లా గ్రౌండ్ లో నీళ్లు నిండేది, క్లాస్ లోకి నీళ్ళు వచ్చేయి. తర్వాత కొంచెం పని అయ్యాక కొంచెం మంచిగా ఉంది. స్కూల్ కూడా కలర్ఫుల్ గా ఉంది. ఫస్ట్ స్కూల్ అంత ఇట్లా అనిపించింది. ఇప్పుడు సార్ వాళ్ళంతా పెయింటింగ్ అని గేట్లు, మేము కింద పడకుండా గేట్లు ఇట్లా పెట్టి పెయింటింగ్లు అంతేసి బాగా వేసిల్లు. ఇప్పుడు ఇస్తే కొత్తగా ఉంది స్కూల్. అగనట బడికి రావాలంటేనే అంత ఎట్లనో అనిపించేదానికి వస్తున్నారు షెల్లెమ్మలు. అమ్మానైనలు సుతా పోరలను ఈ స్కూల్ కు పంపించకపోతుండేనట. సర్కార్ కు దరఖాస్తు పెడితే పైకం పంపించిండ్రేమో, డెవలప్మెంట్ చేసిండ్రు అనుకునేరు. ఈ స్కూల్ టీచర్లు బడిల చదువుకున్న పూర్వ విద్యార్థులు చందాలు వసూలు చేసి గింత ముద్దుగా తయారు చేసిండ్రు బడిని. ఫస్ట్ ఫ్లోర్ గ్రిల్స్, వంట రూమ్ కు రేకులు వేయించడం జరిగింది. దాదాపు 6 లక్షల రూపాయలతోనే ఈ పాఠశాలను అభివృద్ధి చేసినారు. టీచర్లు అందరు కూడి హనుమకొండ బాసిత్ నగర్ బడిని కార్పొరేట్ బడి లెక్క తయారు చేసిండ్రు. అంతేకాదు లో ఓ వాటర్ ప్లాంట్, ఒంటర్రా, నల్లాలు సుత పెట్టించిండ్రు. అగో గోడల మీద చూడుండ్రి, పోరలకు అలకకు అర్థమయ్యేటట్టు జాతీయ జంతువు, పక్షి, పండు, చెట్టు, భూమిని కాపాడాలని నేర్క చెప్పే ఇట్లా తీర్తీరు బొమ్మలేసిండ్రు. 500 మంది చదువుకుంటుండ్రు ఇప్పుడు బడిల. కాని కొలువుకు పోయినామా, జీతం తీసుకున్నామా అన్నట్టుండే టీచర్లనే చూసినాం. కానీ పోరల కోసం గీ తీళ్ల చెమట తీసే ప్రతొక్క టీచర్ కు క్షణార్తి చెప్పాల్సిందే నుల్లా.